ఈ రివ్యూ చెప్పే ప్రతి ఒక్క నా కొడుకుని థియేటర్ల దగ్గర రివ్యూ చెప్పే ప్రతి ఒక్క నా కొడుకుని పట్టించుకోవద్దు ప్రెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నా కొడుకు అయినా రివ్యూలు చెప్తాడో ఆ నా కొడుకు కష్టపడితే తెలుస్తుంది. ఫస్ట్ బజార్ల మరి తిరిగి నా కొడుకుల చిల్లరేరుకొని పోయి థియేటర్లో కూర్చొని ఆ సినిమా చూసే విధానం తెలియక ఇలా సినిమాని డిజాస్టర్ చేస్తున్నారు. ఫస్ట్ సినిమా గురించి తెలుసుకోమని నేను మీ ద్వారా వాళ్ళకి వినపడ్డాను. ఆ చెత్త నా కొడుకులకి తెలుసుకోమని చెప్తున్నాను. ఓ సినిమా తీయాలంటే ఎంతమంది కష్టపడతారు, ఎంతమంది ఇది అవుతారు, ఆ సినిమా వల్ల ఎన్ని కెరీర్స్ ఉంటాయి. వీళ్ళు వీళ్ళు ఒక చిన్న మాట ఈ సినిమా బాగాలేదు, సినిమా డిజాస్టర్ అనడం వల్ల ఆ సినిమాకు జరిగే నష్టం వీళ్ళకి తెలియకపోవచ్చు. ఈ మీ అందరి తరఫున చెప్తున్నాను ఈరోజు. నా కొడుకులు తెలుసుకోండి, ఫస్ట్ తెలుసుకోండి. ఈసారి ప్రభాస్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ పడతాడు. ఓకే, మీకు నచ్చింది అండి ట్రైలర్స్, టీజర్, పోస్టర్స్ చాలా రిలీజ్ అయినాయి, ఏం నచ్చింది ఇవన్నింటిలో చూస్తే ఎలా ఉంది? మన ఇప్పుడు మామూలుగా మన తెలుగులో రామాయణం అనేది ఒక చరిత్ర. ఆ చరిత్రని చూపించడం ఇప్పుడు ఆల్రెడీ అందరికి తెలిసిన కథ. అది చిన్నపిల్లగాడి నుంచి ఆల్మోస్ట్ 10th క్లాస్ ఎవడైతే అయిపోతుందో ఆడి ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ ఎవరికైనా 10th క్లాస్ చదివాడంటే ఆల్మోస్ట్ తెలిసిపోయింది రామాయణం అనేది. రామాయణం అంటే ఏంది, రాముడు అంటే ఏంది, రాముడు ఎలా సీత దగ్గరికి వెళ్ళాడు, లంకలో ఉన్నప్పుడు ఎలా తీసుకొచ్చుకున్నాడు, ఇదంతా తెలిసిపోయింది. ఈ తెలిసిన దాన్ని ఈ డైరెక్టర్ వచ్చేసి ఎలా తీశాడు అనేది మనం అక్కడ గమనించాలి. అది ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి దాన్ని మనం కొత్తగా చూడాలి, చూడడాన్ని యాక్సెప్ట్ చేయాలి. నీకు తను చెప్పేది లైట్ తీసుకోవద్దు, నీకు తెలిసిందే కానీ నువ్వు అది విజువల్గా చూసి ఎక్స్పీరియన్స్ని విజువల్గా చూసి యాక్సెప్ట్ చేయాలి. అంటే మీకు ఎలా అనిపించినాయి విజువల్స్? ఎలా అనిపించినాయి ట్రైలర్లో? బ్రో విజువల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి బ్రో. కొంతమంది సొలునా కొడుకులు చెప్తున్నారు రాముడికి మీసాలు లేవని, వీడు చూశాడా రాముడికి మీసాలు లేవని, వీడు చూశాడా కృష్ణుడి మీసాలు ఉన్నాయని, వీడు చూశాడా ఏం లేదు, అందరం ఫోటోల మీద ఫోటోల మీద మిసాలు తీసుకుంటే మిసాలు ఉన్నాయి దేవుడిగా నమ్మాము. అదేవిధంగా ఈరోజు మన సినిమా చూసేటప్పుడు కూడా రియల్గా రాముడు అనుకొని మనం చూస్తే అది ఖచ్చితంగా మనకు ఒక వైబ్ అనేది తెచ్చిద్ది. మనకు వైబ్ అనేది ఖచ్చితంగా మనము ఖచ్చితంగా చూస్తాం, అది మన బాడీలోనే వైబ్ చూస్తాం. ఇది రాముడిది కాబట్టి, ఇది మన చరిత్ర కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూసి ఆదరించండి, సినిమాని హిట్ చేయండి. ఇది ప్రభాస్ కోసం కాదు, మన తెలుగు జాతి కోసం, మన తెలుగు ఖ్యాతి కోసం. మన తెలుగు వాళ్ళు అంటే ఎంతో గర్వకారణంగా ఇప్పుడు పైకి వెళ్ళిపోయినాం కాబట్టి ఇంకా పైకి వెళ్ళాలని. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ బాగున్నాయి. జై శ్రీరామ్ కానీ సీఆర్ఆర్ అవును. అదంతా అది ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఆడియన్స్ నచ్చకపోవచ్చు బ్రో, రేపు రివ్యూలు ఇచ్చేటప్పుడు ముందే చెప్తున్నాను, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఏంటంటే అది రామాయణం, అది ఒక పీరియాడికల్ మూవీ కాబట్టి నీకు పీరియాడికల్ మూవీ పీరియాడికల్గా చూడాలి. అంతేగాని నీకు విజువల్గా కొంతమంది ఏంటంటే కొంతమంది హక్కింగ్ కిస్సింగ్లకి హగ్గింగ్లకి సినిమాకి వెళ్తారు. ఇలాంటి వాళ్ళ వల్ల ప్రతి ఉపయోగం ఏం లేదు, వాళ్ళు చెప్పింది వినొద్దు. ప్రతి ఒక్కళ్ళు థియేటర్లకు వెళ్ళండి సినిమా చూడండి. థ్యాంక్ యూ.